అప్పుడు ప్రిన్సిపల్ అన్నాడట, ఈ రెండింటిలో ఏదో ఒకటి రెడీగా ఉండు, ఏది మాత్రం నిశ్శబ్దంగా లేదు. అన్నాడు దేని గురించి చెప్పాడంటే, ఒకవేళ మీరు కనుక కేకలు వేయకపోతే రాదు కేకలు చెప్పాడా. శాస్త్రులు పరిశ్రమలు సతికలు అల్లరి భరించలేక, హెబ్రోలు అల్లరి భరించలేక, బాప్టిస్టులు అల్లరి భరించలేక, మీ శిష్యులకు అలా అర్హత చెప్పరాదు, మీరు కేకలు వేయకపోతే నాకు కేకలు వేస్తాయి. నాలుగవ జీవి పక్షిరాజు
మన కాలం ఏడవ సర్కారం సమర్పించి వచ్చేది. మొదటి ముద్ర ఎఫ్ఎస్ ఉన్నాను రెండు సంఘకాలలో, రెండవ ముద్ర పెర్గమా తియతరానే రెండు కాలంలో, మూడవ ముద్ర సార్దీస్ ఫిలదెల్ఫియా ఈ రెండు కాలాలని, మరి ఏడవ మరి నాలుగవ ముద్ర లవొదికియా అనే ఏడవ సంఘకాలం. ఆమేన్. సో వి ఆర్ రైట్ నౌ ఇన్ ఫోర్త్ సీన్. నాలుగవ ముద్రలో ఉన్నా చూస్తా వాడు మృగంగా ఎట్లా మారాడు, వాడు గడ సర్పంగా ఎట్లా మారుతాడు. ఈ స్వారీ చేయవాడి మొత్తం స్వారీ చేయవాడి వింటున్నారా? గడ సర్పంగా మారే కాలం మన కాలమే, మృగంగా మారే కాలము మన కాలమే. అయితే దాన్ని చూడడానికి వరువు ఉండదు. మృగంగా మారాలి అంటే వధువు పైకి వెళ్తే వాడు కిందికి వస్తాడు, పరలోకము నుండి వాడు త్రోసివేయబడతాడు. అప్పుడు నేరుగా పోపులో వాడు ఏమవుతాడు? శరీరధారి. క్రీస్తు విరోధి ఇప్పుడు పూర్తిగా మృగముగా మారిపోతాడు, సాధారణుడు పూర్తిగా మృగముగా మారిపోతాడు. మరి దానికే ఇప్పుడు వాడు ఏమేమి చేస్తున్నాడో ఆల్రెడీ మనం ఫోటోలు కూడా చూసాం, చూసానా? పోపు వాడు ఎన్ని చేస్తున్నాడో చూసాం కదా మనం. ఓ ఫ్రెండ్స్, నిజంగా మనం ఇప్పుడు చివరి దినాలలో ఉన్నాం. హల్లెలూయా. లుకేమియా వ్యాధితో బాధపడుతుంది ఈ స్త్రీ. లుకేమియా వ్యాధితో బాధపడుతుంది ఈ అమ్మాయి, ఈ స్త్రీ. కానీ ప్రవక్త దగ్గరికి తీసుకురాబడింది. నిజంగా ఈ రోజున దేవుడు ఆ వరము కలిగిన పక్షాలను పంపించినందుకు సంతోషం కలిగా. సంఘాన్ని క్యాన్సర్ తిన్నట్లు తినుకుంటూ వస్తానని ఒక్కొక్క ముద్రలో అవునా. ఇక్కడికి వచ్చేసరికి ఏ స్థితికి వచ్చింది ఇప్పుడుగా? చావు బతుకుల మధ్యలో వచ్చింది. మధ్యలో మెథడిస్టులు, మధ్యలో లూథరన్లు, మెథడిస్టులు, పెంతెకోస్తులు అందరూ కూడా ఆపరేషన్ చేశారు, దానికి శస్త్రచికిత్స చేశారు. ఎవరి వల్ల కాలేదు. కానీ మరలా ఇక్కడికి వచ్చినప్పుడు చూపిస్తాను నేను ఏడో ముద్రలో. మళ్ళీ ఇదే దాని గురించి ఏడో ముద్రలో ఎక్కడ ప్రవక్త అప్పుడు అంటాడు, ఆ గదిలో నేను కాదు ఆయన ఉన్నాడు. ఆ పాపను ముట్టేటప్పుడు ఆ గదిలో నేను కాదు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘము మరణము నుండి తప్పించుకోవాలంటే ఆయన తాకాలి. ఫ్రెండ్స్, చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి తెలుసా? చరిత్ర కాదు, మన కాలంలో జరుగుతున్న కార్యం. ప్రస్తుత దినపు వర్తమాన నేను చెప్పినట్టుగా ఏలియా దాకానే వెళ్తున్నారు చాలా మంది, ఇంకా ముందుకు వెళ్తలేదు. ఏలియా పరిచయం చేశాడు ఒక ఆయనను. క్రీస్తును చూపించి రంగం పైన ఎవరు అంటే క్రీస్తు. ఇప్పుడు వర్తమానము వర్తమానికుడు ఒకటే, ఆయనే ఆ సంఘకాలానికి వర్తమానికుడు. బ్రైడ్ ఏజ్ సంఘకాలం అంటే లవదిక కానీ బ్రైడ్ ఏజ్ వధు కాలానికి
లవదేక కాలానికి వర్తమానికుడు విలియం బ్రెన్నన్. ఏడో సంఘాలం దూత వింటున్నారా? కానీ ఇప్పుడు వధువుకి వర్తమానికుడు ఎవరో తెలుసు, ప్రస్తుతం యేసుక్రీస్తు. ఇదిగో పెళ్లి కుమారుడు, అతనికి ఎదుర్కొన్నాడు రండి. ఆమె కేక మధ్యరాత్రి వేళ వినబడింది. వా హల్లెలూయా హల్లెలూయా, దేవుడికి మహిమకరమే గాక. ఎన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు, ఏడో ముద్రను గురించి, ఆ థండర్స్ గురించి, ఆ ఉరుములు గురించి. ఎప్పుడు రావాలి ఆ ఉరుములు? బైబిల్లో ఎప్పుడు వచ్చినాయి? యోహాను ఎప్పుడు విన్నాడు చెప్పాలా? యోహాను ఎప్పుడు విన్నాడు? క్రీస్తు దూతగా ఆయన కిందికి దిగి వచ్చినప్పుడు ఒక పాదము సముద్రము మీదను ఒక పాదము భూమి మీద నిలిపి, వింటున్నారా, ఆయన గొప్పగా ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికారు. అంతేనా? అంతేనా? ఇజిట్లు అదేనా? ఏడు ఉరుములు అప్పుడైనా పలికినాయి. మరి మరి ఇప్పుడు ఇది 1963లో వచ్చింది ఏంటిది? ప్రకటన 11లో చెప్పిన దూతనేనా? ఇప్పుడు ఏడు ఉరుములు ఎవరు ఎప్పుడు వినబడాలా? మరి ఏడు ఉరుములు బయలుపరచబడలేదు, విలియం బ్రెన్హాం కూడా తెలియదు. మా లోకంలో ఏడుగురు వ్యక్తులు వస్తారు, చెప్పకుండా నేను ఒకని దొంగలు. లేఖనం ఏం చెప్తాంది? వీడేం చెప్తున్నాడు? ఆల్రెడీ ఏడు ఉరుములు బయలుపరచబడ్డాయని ప్రవక్త చెప్పడం మళ్ళీ. ప్రవక్త మాట చెప్పలేదా? క్రీస్తు రంగంపైకి దిగి వస్తున్నప్పుడు రాత్రి చదవలేదా మనం? క్రీస్తు రంగంపైకి దిగి వస్తున్నప్పుడే ఆ ఏడు ఉరుములు యోహాను విన్నాడు. ఇప్పుడు కూడా అంతే చెప్పలేదా? అయితే గుర్తుంచుకోండి, యోహాను మాత్రమే విన్నాడు, ఈరోజు కూడా యోహాను మాత్రమే వింటుంది. యోహాను మాత్రమే విన్నాడు, ఈరోజు కూడా అది ఎవరింటారో తెలుసు. ఈ కాలంలోనూ వధువు మాత్రమే విన్నాడు, మిగతా వాడికి అది వినబడదు. మనం ఏం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, సో వి ఆర్ హ్యాపీ. దేవుడు మనకు అన్ని బయలుపరచుకుంటూ వస్తున్నాడు, అన్నింటినీ ఆయన తెలియజేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ప్రణాళిక అంతా ఇప్పుడు మనకు బయలుపరచబడ్డది. నేను చెప్పానుగా రాత్రి ఓపెన్ బుక్, ఇప్పుడు తెరవబడిన పుస్తకం బైబిల్. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇప్పుడు అందులో ఏ మర్మము లేదు, ఎందుకంటే మర్మం అంతా సమాప్తమైపోయింది. దేవుడు ఏడో సంఘల దూత ద్వారా మర్మం అంతయు సమాప్తం చేసేసాడు. కాబట్టి దేవుడు నిజంగా మనకు కృపించాడు, దేవుడు నిజంగా మనకు ధ్యానిచ్చాడు, లోపకన్నాడు. ఏదైనా నీకు అర్థం కానప్పుడు తొందరపడవద్దు, అది లేదు అని చెప్పవద్దు. అది అక్కడ లేదు, ప్రవక్త దాన్ని చెప్పలేదు అని చెప్పకూడదు. ఎప్పుడైనా గుర్తుంచుకో, అది ఆ టేపులోనే ఉన్నది, కానీ మీరు దాన్ని వినలేదు అంటాడు ప్రవక్త. చాలా మంది ఏం చేస్తారంటే మెసేజ్లు వినరు, మెసేజ్లు ధ్యానించరు. ప్రవక్త చెప్పలేదు, ప్రవక్త తెలియదు అని మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో చెప్పాను కదా, వాళ్ళ కోసం మాట్లాడుకుంటానమాట. అంటే మేము ప్రవక్త కంటే గొప్ప వాళ్ళము, ఈ మర్మం మా ద్వారా వస్తుంది. ఇంత దొంగలు వీళ్ళు, వాళ్ళు చదవలేదు వర్తమానాలను, వాళ్ళు ధ్యానించలేదు, అందుకే వాళ్ళకు తెలియదు. చూడండి, మనం చదువుతా ఉన్నాం, ధ్యానిస్తా ఉన్నాం, ఒక్కొక్కటి బయటకు వస్తుందంటే చెప్పండి, మర్మం అంతా బయటకు వస్తుందా? అన్ని ఉన్నాయనే అక్కడ, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. మనం ఇంకా చదవలేదు, ఇంకా ధ్యానించలేదు మనం. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే ఏడవ సంఘల దూత బూర ఊదుతున్నప్పుడు మర్మం అంతా సమాప్తం కావాల్సిందే, దానికి ఇక వేరే మాట లేదు. ఇక వేరే మాట ఉండదు కానీ నీకు అర్థం కాకపోతే దేవుని నడువు దేవుని. ఆ మర్మం అక్కడే ఉంది, కానీ దేవుడిని కలువ తెలవాలి. ఆ రాజబడిన సత్యాన్ని మర్మములు నీకు దేవుడు కలిగేసి చూపించాడు. తను ప్రా
దేవుని మర్మం సమాప్తమయ్యేది ఏడవ సంఘాల దూతున్నప్పుడు. కాలేదు అని చెప్పడానికి నువ్వు ఎవడివి? ప్రకటన గ్రంథం రాసిన యోహాను కంటే ఎక్కువ తెలుసా నీకు? యోహాను కంటే గొప్పవాడు నువ్వు. ఏడో ముద్ర తెరబడలేదు, ఏడు ఉరుములు బయలుపరచబడలేదు, మర్మమంతా సమాప్తమైన అక్కడ ఎవడుంది బయలుపరచబడలేదు? చూసినవా, వీడు ఇప్పుడు ప్రకటన గ్రంథం కంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్పుకుంటున్నాడు. చూసినా మనసు గమనిస్తున్నారా? ఆ తెలుగు రోముడు కనబడతాడా? నాకైతే కనబడుతున్నాడు. వాడు వాడు నీళ్ళు దూరిండి, ఇప్పుడు ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళు దూరిండి, దూరి వాడు ఆ కథలు చెప్తున్నాడు. బట్ ఐ డోంట్ కేర్, నేను వాళ్ళని ఎన్నడూ కూడా నమ్మను. వాళ్ళంటే బ్రదర్ ఒకవేళ తెరబడితే మనం చూపించవా? గొర్రె పిల్ల చూపించాను, గొర్రె పిల్ల దానిని నాకు ఇష్టమైన వారికి ఆనందం చూపించాను, చూపించలేదు. సో చూసేవారి కళ్ళు ధన్యమైంది, విముచ్చిన మీ చెవులు ధన్యమయ్యని, చూచిన మీ కళ్ళు ధన్యమైంది. అదే వారైతే చూచి చూడకుండా ఉన్నట్లు, వాటిని గ్రహించకుండా ఉన్నట్లు యెషయాలో చెప్పినట్టు కాదు వాళ్ళు జరుగుతాం. సంఘ శాఖలకు అది మనకు ఇది, చూచే కళ్ళు మీకు ధన్యమైంది, వినే చెవులు మీకు ధన్యమైంది చెప్పిన యేసు. మళ్ళీ మనం బైబిల్ తీరాల్లో ఉన్నాం ఇప్పుడు, మరలా ఇప్పుడు భూమి పేరు బైబిల్ తినాలి జరుగుతున్నాయి ఇప్పుడు. సో మనం ధన్యులం, దీన్ని చూస్తున్నాం. ఏడవ ముద్రం వేరే మనం చూస్తాడు, ఎక్కడున్నది ఏడవ ముద్ర? నాకు కనబడతలేదు కదా, చూచి చూడకుండా ఉన్నాడు, వినియు అది వాళ్ళ పరిస్థితి. మన పరిస్థితి చూచి చూడమన కనుడు సూచనలో వచ్చిన స్వరమే ఈ ఏడు ముద్రలైంది. ఈ సూచనలో నుండి వచ్చిన స్వరమే ఈ ఏడు ముద్రలైంది. వినుచ్చిన మన చెవులు ధన్యమైంది. సోదరి సోదరుడా, నిజంగా దేవుడు మన కృపనిచ్చాడు. ఎంత కృపనంటే మాటలతో వివరించలేదు. మన భావాలను వ్యక్తపరచామన్నా మన భాష సరిపోదు. అంత కృపను దేవుడు మనకిచ్చాడు, అంత ప్రేమను దేవుడు మనకు చూపించాడు. ఈ భూమి పేరు అందరికంటే భాగ్యవంతులం ఎవరు అంటే మనమే. బట్టలను బట్టి కాదు, వస్తువులను బట్టి కాదు, డబ్బులు బట్టి కాదు, మనం ఇంత భాగ్యవంతులం అంటే లోకం మనల్ని చూసి వెర్రి కేకలేస్తున్నాం అనుకుంటుంది, కానీ వాళ్ళ దృష్టిలో మనం వెర్రోలం కావచ్చు, కానీ మనం ఏం పొందుకున్నామో మనకు తెలుసు. మనకు లోపల ఏది కిక్కిస్తుందో మనకు తెలుసు, ఏం ఉత్తేజపరుస్తానో మనకు తెలుసు, మనం ఎందుకు కేకలు వేస్తున్నామో మనకు అర్థమైనా ధ్యానించండి వాక్యాన్ని, బాగా వర్తమానం ధ్యానించండి, బాగా వర్తమానాన్ని తెలుసుకోండి. మీరు వర్తమానం ఎంత తెలుసుకుంటే క్రీస్తుని గురించి మరియు నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. క్రీస్తుని ఎంత ప్రేమించాడు, క్రీస్తుని పైన ఎంత కృప చూపించాడు, క్రీస్తునికి ఎంత భాగ్యవంతుడిగా భాగ్యవంతురాలుగా నేను చేశాడు, నువ్వు దాన్ని ధ్యానించినప్పుడు అర్థమవుతా ఉంటుంది. మరి నిజంగా అది నీ జీవితాన్ని మారుస్తుంది.
మే గాడ్ బ్లెస్ యు. ప్రభు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. అందరం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఒక చిన్న కోరస్ పాడుకుందాం. మరి వాక్యం అయిపోయింది కానీ చిన్న కోరస్ పాడుకుందాం. యేసు నామము ప్రశస్త నామము. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి
సుందర నామం అది, ఎంతో మధురమైన నామము. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనములు తండ్రి. మేము నిజంగా ప్రభువాని ఎంతో తండ్రులమై ఉన్నాం, ఎంతో భాగ్యవంతులమై ఉన్నాం, ఎంతో దీవించబడిన వారమై ఉన్నాం. చూచించుకునే కళలు, ముడించుకునే చెవులు ధన్యమై ఉండవన్నా. ఇప్పుడు మేము ఆ కాలంలోనే ఉన్నా, ధన్యత పొందుకున్న కాలంలో. ఓ ప్రభు, అదిగో స్తోత్ర. ఖచ్చితంగా ఈరోజున నీ పిల్లలమైన మాకు, నీ వధువైన మాకు ఆ ముద్రలను తినిచినందుకు స్తోత్ర. కొర్ర పిల్ల, మా కొడుకు రక్తమును కాల్చిన, వధింపబడినట్లు మా కొర్ర పిల్ల, ఆ ముద్రలను పదలు కొట్టి దాన్ని విప్పి దాని సంకల్పమంతా మాకు బోధించినందుకు స్తోత్ర. ఆ విమోచన పదలమంతా మాకు బయలుపరిచినందుకు వందనాలు. వి థాంక్ యూ జీసస్. ప్రభువా, ఆ నాలుగో ముద్రను గురించి కూడా ఒక బయలుపరచినందుకు స్తోత్రాలు. ద్రాక్షరసమును నూనెను ముట్టబడ్డను ఆజ్ఞాపించు. నీ పిల్లల పట్ల ఎంత శ్రద్ధ ఉంది నీకు, నీ పిల్లల పట్ల నువ్వు ఎంత ప్రేమ కలుగున్నావు, ఎంత ఆప్యాయతను కలుగున్నావు, ఎంత భద్రతను వాళ్ళకి ఇస్తున్నావు. మేము చూస్తాం ఆ రోజున ప్రభు వాక్యం అనే కోట వెనకాల నీ పిల్లలను పెట్టారు, కానీ ఆమెనే దాన్ని దాటినది. ఈ రోజున దేవా, మరలా మమ్మల్ని ఆ వాక్య కోటలోకి తీసుకెళ్ళినందుకు స్తోత్ర. ఆ వాక్య కోటలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. మేమెన్నడూ ప్రభువా బయటికి రాకుండా మాకు సహాయం వచ్చాము. మేమెల్లా వేళలా కోటలోనే ఉండము కాక. నీ కృప మా అందరికీ దయచేయమని, వచ్చిన వీళ్ళందరినీ దీవించి ఈ ముద్రలో ఉన్న ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని ఆశ్రవదించమని, నీ దీవుల వాళ్ళకు దయచేయమని. మరి ఏ రోజులు కూటాలో మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్ర. నీ కృపను బట్టి ఈ రోజుతో అది ముగించబడుతున్నది. నీ ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు వందనము. మరొక తరుణము మాకు తప్పక ఇస్తామని నమ్ముతున్నాం. ఆ మిగతా 5, 6, 7 ముద్రలను గురించి కూడా మేము ధ్యానించుకునే మధ్యముగా ఇచ్చి ఆ సమయం మాకు ఇవ్వమని నీకు అప్పగించుకుంటే యేసుక్రీస్తు నామములు ఉంచున్నాను. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించుగాక. ఒక్క నిమిషం కూర్చోనండి.